సంగీతం వినగానే చాలా మందిలో కాళ్ళు చేతులు వాటంతటా అవే కదులుతూ ఉంటాయి. ఇష్టమైన పాటలు వింటూ వాటికి అనుగుణంగా కాసేపు డాన్స్ చేస్తే చాలు, ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది. అంతేకాదు, 20 నిమిషాల పాటు డాన్స్ చేస్తే చాలు 100 నుండి 120 క్యాలరీలు తగ్గించుకోవచ్చు. చెమట చిందించడం వల్ల కొవ్వు కూడా కరిగే అవకాశం ఉంది. డాన్స్ చేయడం వల్ల మానసిక ఆనందం కూడా లభిస్తుంది. డాన్సింగ్ వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డాన్స్ థెరపీ అన్నదొక సరికొత్త ప్రయోగం. ఇందులో ప్రశాంతత ఇచ్చే యోగా, నాజుగ్గా తీర్చిదిద్దే ఏరోబిక్స్ కలిసుంటాయి. కేళ్ల నొప్పులున్న పేషెంట్లకి ఈ థెరపీ ఎంతో ఉపయోగపడుతుంది. కేళ్ల నొప్పులు తగ్గుతాయి, మనసుకి ప్రశాంతత కూడా. ఈ డాన్స్ థెరపీలో ఎండార్ఫిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఒత్తిడి తగ్గి తేలిగ్గా ఉంటుంది. శరీరానికి సానుకూల దృక్పథం కలిగితే మంచి హార్మోన్లు విడుదలవుతాయి. శరీరంలోని అవయవాలు కదిలించేలా చేసే ఈ డాన్స్ కొన్ని నీడలపైన కేళ్లపైన పనిచేస్తుందని, ఇదే ఒక అద్భుతమైన ఔషధం లాంటిదని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. శరీరానికి మనసుకి ఆహ్లాదకర వ్యాయామం డాన్స్ థెరపీ. కొన్ని భంగిమలను స్థిరంగా నిలబెట్టడం ద్వారా ఆయా అవయవాలకు ఉత్తేజం కలుగుతుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్లో పాటుగా మనము జనరల్గా డాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఎక్సర్సైజ్ అనగానే చాలామంది ఏమవుతారంటే చాలా బోర్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అబ్బా ఇది చెయ్యాలా, అవసరమా, ఈ రోజుకి మానేద్దాంలే. అంటే ఏ పని వచ్చినా మనము ఎక్సర్సైజ్ అనేది ఆపేస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్సర్సైజ్ ఆపడానికే ఇస్తాము. అలా కాకుండా డాన్స్ అనేది ఏమవుతుందంటే మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. ఆ మ్యూజిక్ అనేది మన బ్రెయిన్ మీదే చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఎక్సర్సైజ్తో పాటు మ్యూజిక్ వల్ల ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా మనము చాలా ఇన్విగరేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. పర్టికులర్గా డాన్స్ ఆఫ్టర్ 40 or 50 ఎనీ ఏజ్ గ్రూప్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది అంటే డాన్స్ వల్ల మన బోన్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుందండి. బోన్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవ్వడమే కాకుండా మన బాడీలో ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా, అంటే కొంచెం ఏదైనా పని చేయడానికి కావాల్సిన యాక్టివిటీ కూడా, అంటే చాలా యాక్టివ్గా ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. పర్టికులర్గా కొన్ని డాన్స్ ఫామ్స్లో ముద్రాస్, బందాస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ ముద్రాస్, బందాస్ ఇవన్నీ కూడా చాలా డీప్ యాంటీ ఏజింగ్ రోల్ ప్లే చేస్తాయన్నమాట. అంతేకాకుండా డాన్స్ చేస్తున్నప్పుడు మనకి ఫిజికల్గా, అంటే సోషల్గా కాంటాక్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అంటే మనం కొత్త కొత్త మనుషుల్ని కలవడం జరుగుతూ ఉంటుంది. ఇది మనం మానసికంగా కూడా మన మీద బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాము. సో డాన్స్ అనేది మనం ఎన్ని రోజులు చేస్తామంటే వీక్లీ అట్లీస్ట్ 2 to 3 days కనుక డాన్స్ మనము మన రెగ్యులర్ షెడ్యూల్లో, అంటే ఒక 2 days మనం యోగా చేస్తాం, ఒక 2 days వాకింగ్ చేస్తున్నాం, ఒక 2 days కనుక డాన్స్ కనుక మనం ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మన ఫిజికల్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్కి డాన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో యూత్ విభిన్నంగా ఆలోచిస్తుంది. ప్రతిదీ వెరైటీగా ఉండాలని యువతి యువకులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫాస్ట్ బీట్ మ్యూజిక్ మధ్య హుషారుగా చేసే జుంబా నృత్యం పట్ల వీళ్లు ఎంతో ఆకర్షితులవుతున్నారు. ఉర్రూ తలుగించే మ్యూజిక్ మధ్య యువతి యువకులు హుషారుగా కాళ్ళు చేతులు ఆడిస్తూ నృత్యాలు చేస్తున్నారు. ఏరోబిక్స్ని తలపించే విధంగా డాన్స్ను యువజంటలు ఉత్సాహంగా చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రతి దాంట్లో వెరైటీని కోరుకునే యువతీ యువకులు జుంబా డాన్సు ప్రత్యేకంగా నేర్చుకుని పబ్బుల్లో జరిగే నైట్ పార్టీల్లో వీటిని ప్రదర్శిస్తున్నారు. ఒక ఏజ్ దాటిన తర్వాత అల్జీమర్స్ వ్యాధి అని వస్తుంది. తర్వాత డిమెన్షియా, అంటే మతిమరుపు, ఇలాంటివన్నీ మనకి బాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీటన్నింటిని కూడా కౌంటర్ చేయడానికి డాన్స్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. అంటే మజిల్ కోఆర్డినేషన్ అనేది, అంటే మీకు హ్యాండ్ అండ్ లెగ్ కోఆర్డినేషన్ కావచ్చు, టోటల్ బాడీ కోఆర్డినేషన్ కావచ్చు, ఈ మూమెంట్స్ అన్నీ చాలా బాగా ఉండడం వల్ల మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే వెన్ యూ ఫీల్ మ్యూజిక్ వస్తూ ఉన్నప్పుడు, ఆ స్టెప్స్ వేసినప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కాబట్టి హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. కాబట్టి అట్ ద సేమ్ టైం ఇది మన మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. దీంతోపాటు మజిల్ కోఆర్డినేషన్ అనేది పెరుగుతుంది అన్నమాట. తర్వాత మనకి బాడీలో స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనం పనిచేసే సామర్థ్యం అనేది కొంచెం పెరుగుతుంది, ఎందుకంటే హార్ట్ రేట్ అది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవడం జరుగుతుంది. సో ఈ హై అండ్ లో మూమెంట్స్, అంటే హెచ్ఐఐటి అంటాం, సో కొంచెం స్లో మూమెంట్స్, కొన్ని ఫాస్ట్ మూమెంట్స్ మనం కలిపి
థెరపీ చేసినందువల్ల ఏమవుతుంది అంటే బాడీ యొక్క ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నింటి మీద ఈ బ్లడ్ సర్క్యులేషన్ మీద ఇది చాలా మేజర్ రోల్ చూపిస్తుంది అన్నమాట. సో మన ఎండ్యూరెన్స్ అనేది పెరుగుతుంది, అంటే వర్క్ చేసే సామర్థ్యం అనేది కూడా దీనివల్ల ఇంక్రీజ్ అవుతుంది. డాన్స్ ఒక మేజర్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే మనకి వెయిట్ లాస్ అనేది ఉంటుందండి. సో వెయిట్ లాస్ అనేది బాగా కనిపిస్తుంది. కాకపోతే ఇందులో తీసుకోవాల్సిన కేర్ఫుల్ మెజర్స్ ఏంటి అంటే, డాన్స్ చేస్తున్నప్పుడు మనము ఫ్లోరింగ్ ఒకటి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. వుడెన్ ఫ్లోర్ కంపల్సరీ ఉండాలి. ఏదైనా మేజర్ ఇంపాక్ట్ అంటే మన కాళ్ళ మీద మేజర్ ఇంపాక్ట్ వచ్చినప్పుడు అది మడమల మీద, తర్వాత మోకాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి వుడెన్ ఫ్లోర్ ఉండి మనం మంచిగా కరెక్ట్ షూస్ అది వేసుకొని చేసినప్పుడు డాన్స్ వల్ల మనకి పెయిన్స్ అనేది రాకుండా మనం కాపాడుకోవచ్చు. మన దేశంలో జుంబా నృత్యానికి యువతలో మంచి క్రేజ్ ఉంది. కార్డియో బేస్డ్ వర్కౌట్లతో కూడిన ఈ నృత్యాన్ని ప్రాక్టీస్ చేస్తే శరీరంలో ఫ్యాట్ తగ్గుతుందని ఫిట్నెస్ నిపుణులు సైతం చెబుతుండడం విశేషం. ఈ డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి ముందు తర్వాత మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలంటున్నారు నిపుణులు. దాంతో చెమట రావడం మూలంగా బాడీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. డాన్స్ ఏరోబిక్స్ ను పోలి ఉంటుంది. అదేవిధంగా ఏరోబిక్స్ ఎక్సర్సైజ్లా ఇది పూర్తి శ్వాస తీసుకోవడానికి బాగా సహాయపడుతుంది. అందువల్ల బరువు తగ్గుతారు. అంతేకాదు ఇది ఊపిరితిత్తుల పవర్ను కూడా పెంచుతుంది. డాన్స్ బరువు సులభంగా తగ్గించటమే కాదు, శరీరంలో అన్ని అవయవాలు కదిలేలా చేస్తాయి, కండరాలు బలంగా ఉండేలా సహాయపడతాయి. డాన్స్ వ్యాయామం వంటిదే. కాబట్టి ఆరోగ్యపరంగా మీకేదైనా సమస్య ఉన్నప్పుడు డాన్స్కు వెళ్లడానికి ముందు డాక్టర్ను సంప్రదించిన తర్వాత చేరండి. డాన్స్ చేయడం వల్ల కేవలం వినోదం మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తీసుకోవచ్చు. ఇంట్లోనే ఉంటూ క్యాలరీలు తగ్గించుకోవచ్చు. డాన్స్ చేయడం వల్ల శారీరక శ్రమతో వ్యాయామం చేసినట్టు అవుతుంది. దీంతో మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యానికి